వైఎస్ఆర్సిపి చేతులెత్తేసింది పోటీ చేయలేమంటూ తప్పుకుంది పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు జరగబోతున్న రెండు ఎన్నికల నుంచి పోటీ చేయబోవడం లేదని అధికారికంగా ప్రకటించింది ఆ పార్టీ నాయకుడు పేర్ని నాని మీడియా సమావేశంలో తమ పార్టీ నిర్ణయాన్ని వెల్లడించారు త్వరలో ఆంధ్రప్రదేశ్లోని రెండు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి రెండు టీచర్ స్థానాలతో పాటుగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకి ఎన్నికలు జరుగుతున్నాయి గోదావరి జిల్లాలో షేక్ షాబ్జీ ఎమ్మెల్సీగా ఉండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు దానికి వచ్చే నెల ఐదో తారీఖున ఉప ఎన్నికలు జరగబోతున్నాయి దాంతోపాటుగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రెండుతో పాటుగా గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియకు నవంబర్ ఆరుతో గడువు ముగిసింది మళ్ళీ దాన్ని పొడిగిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది మరొకవైపు ఈ ఎన్నికల్లో పోటీకి తాము సిద్ధంగా లేమని వైఎస్ఆర్సిపి తేల్చేసింది అందుకు ప్రభుత్వ తీరుని తప్పుబట్టింది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఎన్నికలు సజావుగా నిర్వహిస్తారన్న నమ్మకం తమకు లేదని ఆ పార్టీ చెబుతోంది అందుకే తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా వెల్లడించింది దీంతో ఇక వైఎస్ఆర్సిపి ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడం లేదన్నది ఖరారైపోయింది ఇక ఇప్పుడు తెలుగుదేశం పీడిఎఫ్ మధ్య గట్టి పోటీ జరగబోతోంది ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ప్రస్తుతం పీడిఎఫ్ చేతుల్లో ఉన్నాయి గోదావరి జిల్లాల నుంచి ఐ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కృష్ణా గుంటూరు నుంచి కేఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్సీగా ఉన్నారు వీరిద్దరికీ రేపు వచ్చే ఫిబ్రవరితో గడువు ముగుస్తోంది దాంతో మార్చి మొదట్లో కానీ ఫిబ్రవరి నెలాఖరులో కానీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది కృష్ణా గుంటూరు జిల్లాలకి సీనియర్ నేత ఆలపాటి రాజాను బరిలో దింపింది ఇప్పటికే ఆయన ప్రచారంలో ఉన్నారు మరొక వైపు గోదావరి జిల్లాలకు మాజీ జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీకి చెందిన కాకినాడ రూరల్ మండల నాయకుడు పేరాబత్తుల రాజశేఖర్ని పోటీకి పెట్టింది ఇక్కడ ఖమ్మనేతకి సీట్ ఇస్తే అక్కడ కాపు నాయకుడికి అవకాశం ఇచ్చింది దీంతో ఈ రెండు సీట్లు గెలుచుకోవాలని టీడీపీ భావిస్తోంది టీడీపీ అభ్యర్థికి ఇప్పటికే జనసేన బీజేపీ కూడా మద్దతు ప్రకటించాయి అయితే క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీ మధ్య వైరం తీవ్రంగా పెరుగుతోంది వేగంగా రెండు శిబిరాల మధ్య దూరం మొదలవుతుంది ఈ దూరం ఎంతవరకు వెళుతుందన్నది కీలకమైన పరిణామం గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ మధ్య సఖ్యత లేదంటే ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం అత్యంత కష్టంగా మారుతోంది అదే సమయంలో ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వ తీరు మీద అసంతృప్తి మొదలైంది అసహనం దిశగా మళ్ళుతోంది సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్లు విడుదల చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడం ఐఆర్ ప్రకటించకపోవడం దాంతోపాటుగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి యాప్ల భారం మరింత పెంచడం అంతే అంతేకాకుండా ఇతర అనేక రకాలుగా ఒత్తిళ్లు పెంచేటువంటి ప్రయత్నాలు జరుగుతుండడంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు చంద్రబాబు మీద పెట్టుకున్న నమ్మకం వేగంగా నీరుగారిపోతోంది ఈ సమయంలో ఈ ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకోవాలంటే టీడీపీకి కత్తి మీద సాము లాంటి వ్యవహారం ఈ సమయంలోనే వైఎస్ఆర్సీపీ పోటీని తప్పుకోవడంతో తెలుగుదేశం పార్టీకి కాసింత ఉపశమనం కలిగించే అంశం ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోవడంతో తమకు కలిసి వస్తుందని తెలుగుదేశం పార్టీ ఆశిస్తోంది అదే సమయంలో వైఎస్ఆర్సిపి పోటీని తప్పుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక తగ్గుతుందని పీడిఎఫ్ భావిస్తోంది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పరోక్షంగా పీడిఎఫ్ అభ్యర్థులకు మద్దతిస్తే అది పీడిఎఫ్ బలాన్ని మరింత పెంచి తెలుగుదేశం పార్టీకి అడ్డుకట్ట వేసేందుకు దోహదపడుతుందని ఆ శిబిరం భావిస్తోంది ఇప్పటికే శాసన సభలో ఎలా ఉన్నప్పటికీ శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో పీడిఎఫ్ కీలకమైన పాత్ర పోషిస్తోంది అనేక ఉద్యోగ ఉపాధ్యాయ ఇతర ప్రజా సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు శాసన మండలిలో ప్రస్తావించడంలో పీడిఎఫ్ నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా శాసన శాసనమండలిలో తమకున్న బలాన్ని నిలబెట్టుకుంటే ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీసి కొద్ది మేరకైనా ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు అవకాశం ఉంటుందని పీడిఎఫ్ భావిస్తోంది ముఖ్యంగా శాసనసభలో ఏకపక్షంగా కూటమికి బలం ఉండడంతో అక్కడ ప్రశ్నించే పక్షమే కనిపించట్లేదు కనీసం శాసన మండలిలోనైనా పీడిఎఫ్ నేతల్ని గెలిపించుకుంటే నిలదీసేందుకు సమస్యలు సాధించేందుకు ప్రభుత్వాన్ని కాసింతైనా ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుందని పీడిఎఫ్ చెప్తోంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మద్దతు పీడిఎఫ్ క్లబ్ ే అది ఆ కూటమికి ఖచ్చితమైన బలమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఉద్యోగ వర్గాల్లో ఉపాధ్యాయుల్లో పట్టున్న పీడిఎఫ్కి వైఎస్ఆర్సిపి కూడా పరోక్షంగా సహకరిస్తే కలిసి వచ్చేటువంటి అంశం ఈ నేపథ్యంలోనే తాజాగా శాసన మండలి ఎన్నికలకు వైఎస్ఆర్సిపి పోటీని తప్పుకున్నట్టు ప్రకటించడంతో అది నిజంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలిస్తుందా లేదంటే పీడిఎఫ్ బలాన్ని మరింత పెంచడానికి దోహదం చేస్తుందా చూడాలి ఏవైనా ఇది ఒక కీలకమైన నిర్ణయం ప్రధాన ప్రతిపక్షం పోటీ నుంచి తప్పుకోవడం అనేది ఆసక్తికర అంశం గత రెండు వేల ఇరవై మూడు శాసనమండల ఎన్నికల్లో మూడు పట్టభద్రుల స్థానాలకి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ మూడు చోట్ల ఓటమి పాలయ్యింది ఇప్పుడు అదే అనుభవంతో ఈసారి పోటీ నుంచి తప్పుకుంటుందా అన్న ప్రశ్న కూడా ఉదిస్తోంది సరిగ్గా రెండు వేల ఇరవై ఒకటిలో అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కూడా ప్రభుత్వ తీరును తప్పుబడుతూ తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పు ఇప్పుడు శాసన మండల స్థానాల నుంచి వైఎస్ఆర్సిపి పోటీ నుంచి ఉపసంహరించుకుంది దీంతో ఇరు పార్టీలు ఒకే విధానాన్ని ఒకే లైన్ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఏమైనా త్వరలో జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో ఇప్పటికే వైఎస్ఆర్సిపి దూరం కావడంతో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఎవరికి పరిస్థితి అనుకూలిస్తుంది చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్